మేచిల్ జోహన్ నగర్ మున్సిపాలిటీ మల్కారం డివిజన్లో సిఆర్పీఎఫ్ వారి ఆధ్వర్యంలో డివిజన్ వన్ కార్పొరేటర్ యువరాజ్ అధ్యక్షతన మల్కారం గ్రామంలో నివసించే పేద ప్రజలకు సుమారు 600 మందికి బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ డిఐజీ రఘురామ్, కమాండర్ సునీల్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ మానస, ఎస్ఐ శేఖర్ మరవిని, ఎస్ఐ థామస్, కానిస్టేబుల్ విజయబాబు, గణేష్, చిరంజీవి, రెడ్డప్ప, చంద్రప్ప, విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టోకెన్ తీసుకోవాలి కదా, రమ్నా టోకెన్ సెలెక్ట్ చేయండి. అన్నా ఆయనకి ఇచ్చే మళ్ళీ ఇచ్చేస్తాం. సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ రంగారెడ్డి కే ద్వారా श्री एम रघुराम कमांड डीआईजीपी महोदय के तरफ से उनके निर्देशन पे हम लोग भाग्यनगर मलकारम क्षेत्र में सिविक एक्शन प्रोग्राम कर रहे हैं. अभी हम लोग अभी 9 बजे स्टार्ट किया था हम लोगों ने मल्लागुड़ा में, वहाँ चल भी रहा है और अभी यहाँ भी हम लोग कर रहे हैं. इसके तहत हम लोग जो है 15 आइटम राशन के साथ साथ 15 आइटम हम लोग आप लोग छोटे से भेंट के तौर पर जो हमारे डे टू डे डेली बेसिस पे जो काम करते हैं, जिनको काम नहीं मिल रहा है उनको मदद के तौर पर हम लोग दे रहे हैं. इसमें एक सैनिटाइज़र दिया जा रहा है. सैनिटाइज़र को देने का मकसद यही होता है कि आप उससे दो चार बूंद डालकर हाथ को साफ करें, जिससे कि आपका जो है वायरस जो है वह विद इन 30 सेकेंड्स मर जाएगा. और ये जो है पीने का चीज़ नहीं होता है, ज्वलनशील है, इसलिए आपको इसको आग से दूर रखें. तीन चार बातें मैं आपको बताना चाहूँगा जो लॉकडाउन को ध्यान में रखते हुए कि भारत सरकार के जो उद्देश्य है उसको सफल बनाने के लिए आप सोशल डिस्टेंसिंग को 100% सफल बनाएं. तभी संभव होगा जब आप इमरजेंसी कामों के लिए बाहर निकलें और जब निकलते हैं तो आप बिल्कुल फेस मास्क या रुमाल अपने नाक पर लगाएँ, डिस्टेंस मेंटेन करें 6 फीट का मिनिमम, भीड़ इकट्ठे ना होने दें कहीं, और पुलिस प्रशासन का मदद करें. आपने ये देखा होगा कि हम जो एडवांस कंट्री जितने भी हैं वहाँ पर बहुत ज़्यादा यहाँ ये फैल गया है, लेकिन हमारी भारत सरकार के प्रयासों से हम लोग काफ़ी हद तक इसको कंट्रोल करने में सफल हो सके हैं. इसका पूरा का पूरा श्रेय अगर जाता है भारत सरकार राज्य सरकारों के साथ साथ तो आप सभी को जाता है. बिना आपके सहयोग के यह पॉसिबल है ही नहीं बिल्कुल. इसलिए आप जहाँ भी हैं अपने मोहल्ले में, अपने घर में, कस्बों में, सब जगह आप लोग इसको जो है अपने तरफ से एजुकेट करें, अवेयरनेस दें सभी को, ताकि इस कोरोना वायरस जैसी बीमारी जो महामारी है उसको दूर करने में हम भारत सरकार का सहयोग दे सकें. जय हिंद, जय श्री राम. ప్రపంచవ్యాప్తంగా నడుస్తుందో కరోనా వ్యాధి, దాని గురించి తెలుసుకుని మన సిఆర్పిఎఫ్ కమాండర్ సునీల్ కుమార్ గారు మరియు డాక్టర్ లక్ష్మి గారు మరి అందరు సిఆర్పిఎఫ్ మొత్తం ఆఫీసర్స్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మాకు మల్లెలు కూడా చర్చ్ మల్కట మరియు భాగ్యనగర్లో సహాయం చేయడం జరిగింది. ఈరోజు బియ్యము నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో మనిషికి ఏదైతే కొంచెం అవసరమో మేము రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా స్పందించి మాకు ఇది ఇవ్వడం జరిగింది. మేము మనస్ఫూర్తిగా సునీల్ గారికి మరి సిఆర్పిఎఫ్ మొత్తం రంగారెడ్డి డిస్టిక్ సిఆర్పిఎఫ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ వచ్చి ఈయన టైం తీసుకుని కూడా ఇంత నడుస్తున్నా కూడా కరోనా కూడా ఆయన వచ్చి మాకు చెప్పి కొన్ని ఏదైతే మాకు చెప్పారో కొన్ని కొన్ని విషయాలు డాక్టర్ గారు చెప్పారు అవి అందరూ పాటించాలని నేను కోరుతూ, నేను మాది ఇది ఫస్ట్ డివిజన్ వస్తుంది, ఇది మల్కారం, నేను ఇక్కడ ఫస్ట్ డివిజన్ కార్పొరేటర్. నేను సార్ చేసినందుకు, సాయం చేసినందుకు సునీల్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. కమాండర్ సాబ్ గారు, మేడం, 550 మంది సారీ ఇచ్చారు. సిఆర్పిఎఫ్ ఏమేమి వస్తువులు ఇస్తున్నారు? మాస్కులు కూడా పంచుతున్నారు, దానికి తగ్గట డ్రింక్స్, శానిటైజర్స్, ఉప్పు, పప్పు, నూనె అన్ని ఉన్నాయి. అందులో 1 మంత్ సర్పం కొంచెం రైస్ ఉంది, అన్ని ఉన్నాయండి. వాళ్ళు కమాండర్ గారు వచ్చి స్వయంగా ఆయన వచ్చి ఇవ్వడం జరిగింది.
మేము నాలుగు డివిజన్లు అందరికీ డివిజన్లు కాదు ప్రాపంచం అంతా ఇదే చెప్తున్నారు అందరికీ చెప్తున్నాం చేతులు కడుక్కోవాలి శానిటైజర్ యూజ్ చేయాలి మాస్క్ పెట్టుకోవాలి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇంకోటి మా జవహర్ నగర్లో ఒకటి అదృష్టం ఏంటంటే మా వాళ్ళు ఎవరు ఇక్కడ నుండి బయటకు వెళ్తలేదు వాళ్ళు మా చెప్పినందుకు మా పోలీసు వాళ్ళు మాత్రం రాత్రి పగలు లేకుండా చాలా కష్టపడుతున్నారు ఇంకోటి మా సిబ్బంది ఉంది మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళకి మేము శిరస వంచి ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే వాళ్ళు 4 o'clock లేచి నీట్నెస్ చేసి మొత్తం మళ్ళా 12-1 గంట వరకు చేసుకుంటూ మళ్ళీ ఉదయం మళ్ళీ సాయంత్రం వరకు చేసుకుంటూ మళ్ళీ ఉదయం 4 గంటలకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో పోలీసు వాళ్ళు ప్లస్ మీడియా ప్రతినిధులు లేదంటే ఏది లేదు ప్రెస్ వాళ్ళు కూడా ఇవన్నీ చూసుకుంటూ కవర్ చేసుకుంటూ ఎక్కడేం జరుగుతుంది ఎక్కడేం చేయాలో అన్నదాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నారు ఇది చేసినందుకు ఇక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మాత్రం మా దగ్గర బాగానే ఉంది జవహర్ నగర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి కేసు ఇంతవరకు నమోదు కాలేదు ఇదంతా శ్రేయ అంతా పోలీసు వాళ్ళకి పోతుంది మెయిన్గా అందరూ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మా సీఏ గారు కానివ్వండి మోహన్ గారు కానివ్వండి విక్షపతి గారు కానివ్వండి అందరూ చాలా సీఎస్ఆర్ అయితే పాపం నైట్ డే అండ్ నైట్ అంతా ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు మా స్టాఫ్ కూడా కమిషనర్ గారు అంతా మున్సిపల్ ఎంత అయితే స్టాఫ్ ఉన్నారో నా తోటి 28 మంది కార్పొరేటర్ మేయర్ మేడం డిప్యూటీ మేయర్ అందరు కూడా దీన్ని సహకరించి అందరు చేస్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ వాళ్ళందరికీ నా తరఫున మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మా మల్కారం ప్రజల తరఫున అందరికీ మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ